ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటిది సెటిల్మెంట్. వాళ్ళ యొక్క జన్మజాతకాన్ని బట్టి వాళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి వృత్తిని ఇచ్చేటువంటి కారకుడు, వాళ్ళ నిత్య జీవితాన్ని ఇచ్చేటువంటి కారకుడు, వాళ్ళకి ధనాన్ని ఇచ్చేటువంటి కారకులు అని సపరేట్ సపరేట్గా ఉంటారు మన జన్మజాతకంలో. వృత్తినిచ్చేటువంటి కారకుడు కానీ శని కానీ, ఎందుకంటే ఒక్కొక్క లగ్నానికి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటారు వృత్తినిచ్చేటువంటి కారకులు. ఆ రకంగా డిఫరెంట్ డిఫరెంట్ లగ్నాలకు డిఫరెంట్ డిఫరెంట్ గ్రహాలు ఉన్నప్పుడు స్పెసిఫిక్గా వాళ్ళ జన్మజాతకాన్ని బట్టి డిసైడ్ అవుతారు, ఎందుకంటే వాళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిని బట్టి. రెండవది, జనరల్గా ఫలానా లగ్నం వాళ్ళకి ఫలానా పరిహారం కనుక చేసుకున్నట్లయితే వీళ్ళకి సెటిల్మెంట్ చక్కగా ఉంటుంది అనేటువంటిది ఒక సిస్టమ్ ఉంటుంది. అందులో కొన్ని దానాలు ఇచ్చే ఉంటాయి, కొన్ని మీరు నామస్మరణ చేసుకునే ఉంటాయి, ఇంకొన్ని ఫలానా టెంపుల్కి వెళ్ళేటువంటి ఉంటుంది, లేదా కొన్ని గ్రహాలకు దానం, లేకపోతే కొన్ని గ్రహాలకి దీపారాధన చేసుకోవడం. చాలా సింపుల్గా, అసలు ఏమి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కూర్చొని చక్కగా ఆ గ్రహ ఆరాధన లేదా ఆ అధిష్టాన దేవత ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మీరు మీ లైఫ్లో సెటిల్ అవుతారు. ఆ రకంగా ఒక్కొక్క లగ్నానికి స్పెసిఫిక్గా, అందులో స్పెసిఫిక్గా ఒక్కొక్క నక్షత్రానికి ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి, తద్వారా మీరు ఏ రకంగా సెటిల్ అవుతారనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటక లగ్న రాశి వారికి ముఖ్యంగా లగ్నమే చూసుకోండి, లగ్నం తెలియనటువంటి వారు రాశి చూసుకోవచ్చు. అందులో కర్కాటకంలో పునర్వస్సు నాలుగవ పాదము, పుష్యమి ఆశ్లేష నక్షత్రాలు అంటే పునర్వస్సు వారు దక్షిణామూర్తి స్తోత్రాలు చేసుకోవడం వల్ల కూడా మీకు మీ లైఫ్ అనేటువంటిది ఏదైతుందో కొంతవరకు స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా పుష్యమి వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆరాధన, ఆశ్లేష నక్షత్రం వారు విష్ణు ఆరాధన చేయండి, అంటే విష్ణు సహస్రనామాలు వినడం చేస్తూ ఉండండి. అయితే మీరు జన్మించినటువంటి ఈ యొక్క కర్కాటక లగ్నంలో మీ గ్రహస్థితి బాగోలేదు, సెటిల్ అవ్వలేకపోతున్నారు, అప్పుడు మీరు చేయవలసినటువంటిది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మీరు నవగ్రహాలలో గురువు రవి గుర్తుపెట్టుకోండి, గురువు రవి గ్రహాలకి దీపారాధన చేయండి. గురు రవి గ్రహాలకి ఏ రోజుల్లో చేయాలి? గురువారము ఆదివారము ప్రత్యేకంగా చేయండి. గురు ఆదివారాలు, గురువారం ఆదివారం, అది కూడా గురు ఆది శుక్ర మంగళ రోజులు, అంటే శుక్రవారము మంగళవారము, ఈ నాలుగు రోజులు వారంలో చక్కగా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి దీపారాధన కనుక చేస్తూ ఉన్నట్లయితే, ఆ దీపారాధన చేసేటప్పుడు కూడా అక్కడ ఏదైనా ఒక చిన్న నైవేద్యం పెట్టండి. దీపారాధన పూజ అయిపోయిన తర్వాత ఆ నైవేద్యం ప్రసాదంగా తీసుకోండి. ఆ ప్రసాదంగా తీసుకోవడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇక రెండో విషయం ఏంటంటే, ఇక్కడ శనివారము బుధవారము గుర్తుపెట్టుకోండి, శని బుధ వారాలు పెసలుని తెల్లనుబులని తీసుకోండి. ఈ పెసలు తెల్లనుబులు తీసుకొని చక్కగా మీకు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో పురోహితులు ఉన్నట్లయితే వాళ్ళకి దానంగా ఇవ్వండి, లేదని మాకు టెంపుల్లో ఎవరు తీసుకోవట్లేదు అన్నప్పుడు తెల్లనుబులు మాత్రం గోవుకి తినిపించకూడదు. కేవలం పెసలు కానీ లేదా పెసలు బదులు ఇంకా బెస్ట్ ఏంటంటే గోంగూర తినిపించండి గోవుకి. గోంగూర కనుక తినిపించినట్లయితే నూటికి 100% మీకు మీ పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ తొలగిపోతుంది. దీంతోపాటు మీరు నిత్యము కూడా గురుచరిత్ర పారాయణము, అదేవిధంగా సూర్యనామ నారాయణమూర్తి యొక్క అష్టోత్తరాలు కానీ, లేకపోతే ఆదిత్య హృదయం కానీ పఠించండి.
ఇది మీకు పర్టికులర్గా మీ జన్మజాతకంలో మీరు ఉద్యోగం చెయ్యడానికి సెటిల్ అవ్వడానికి ఉద్యోగ సంబంధించిన సమస్యలు తొలగిపోవడానికి లైఫ్లో సెటిల్మెంట్ అయ్యేటువంటి ఆటంకాలు ఏదైతే మీ కర్మరూపంలో ఉందో తొలగిపోవడానికి తోడ్పడుతుంది. దీంతోపాటు లలితా సహస్రనామాల్లో మొదటి నామం ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమసింహాసనేశ్వరి నమః అనేటువంటి నామస్మరణ. ఉద్యోగంలో సెటిల్ అవ్వలేదండి, ఉద్యోగానికి వెళ్తున్నాను, ఆ పర్టికులర్ టైంలో మీరు లైట్ క్రీమ్ కలర్ కానీ లేదా ఆరెంజిష్ కలర్స్ ఉన్నటువంటి వస్త్రము ధరించండి. మరియు వీలైతే కనుక ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళే రోజు జయ గురుదత్త శ్రీ గురుదత్త ఓం ఆదిత్యాయ నమః అనే నామస్మరణ రెగ్యులర్గా చేయండి. ఇది మీకు మీకు ఉద్యోగం రావడానికి తోడ్పడుతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీకు క్రియేటివ్ రిలేటెడ్ లేదా ఏదైనా డిపార్ట్మెంట్ రిలేటెడ్ లేదా ఏదైనా పవర్ రిలేటెడ్ ఎనీథింగ్ క్రియేటివిటీ కనెక్టివిటీ పవర్ రిలేటెడ్ కనెక్టివిటీ డిపార్ట్మెంట్ రిలేటెడ్ కనెక్టివిటీ మిషనరీస్ ఇట్లాంటి కనెక్టివిటీకి సంబంధించిన వాటిల్లో మీకు ఉద్యోగం అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి దాంట్లో ముఖ్యంగా మీరు కొన్ని పద్ధతులు అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి దీంట్లో. అదేమిటి అంటే, ఒకటి, మనం ఏదైతే ఫలానా లగ్నం వాళ్ళకి ఫలానా దానం కానీ లేకపోతే మంత్రం కానీ ఏవైతే చెప్పామో గోసేవ కానీ ఇవి ఖచ్చితంగా రెగ్యులర్గా చేయాలి, గుర్తుపెట్టుకుని. పాయింట్ నెంబర్ 1, రెగ్యులర్గా మీరు చేస్తేనే ఇది ఫలిస్తుంది. నేనేదో 2 రోజులు చేశానండి, 3 రోజు మానేశాను, లేదా 1-10 రోజులు చేశాను తర్వాత మానేశాను అనుకుంటే మీకు అది పనిచేయదు. ఎందుకంటే మనం ఈ భూమి మీదకి వచ్చి ఏదైతే అనుభవిస్తున్నామో అది మంచి కానివ్వండి ఇబ్బంది కానివ్వండి, ఇదంతా మన కర్మ ఆధారంగా ఉంటుంది. ఆ కర్మ అనేటువంటిది ఎంతుందనేటువంటిది మనకు తెలియదు. కర్మ ఫలితం అనుభవిస్తూ ఉంటాము, కర్మ ఫలితంలో అది మంచి చెడు అనుభవిస్తూ ఉంటాం. ఆ కర్మ కంప్లీట్ అయ్యేదాకా మీరు చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి రెమెడీ. మీకు కాకపోతే ఏంటంటే మీకు డే బై డే మీకు దాని యొక్క ప్రభావం కూడా తెలుస్తూ ఉంటుంది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఏదో కొన్ని రోజులు చేస్తారు, మానేస్తారు, బాగుందిలే అనుకుంటారు, మళ్ళీ ఇబ్బందులు పడతారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అలా కాకుండా ఇది మీ లైఫ్లో సెటిల్ అవ్వాలంటే అస్సలు సెటిల్మెంట్ లేని వాళ్ళు కూడా ఈ యొక్క విధానం ఏదైతే ఉందో కంప్లీట్ సెటిల్ అయ్యేలా చేస్తుంది. అయితే ఇక్కడ రూల్ నెంబర్ 2 ఏంటంటే, ఇది జనరల్గా ఫలానా లగ్నంలో పుట్టారు కాబట్టి ఇది చేసుకోవాలని, పర్సనల్గా అంటే మీరు జన్మించినట్టుకున్నటువంటి డే టు టైమ్ ప్లేస్ ఇవన్నీ కనుక్కున్నట్లయితే పర్సనల్గా మీ జన్మజాతకంలో మీరు ఆ లగ్నంలో పుట్టినప్పటికీ ఆ గ్రహాల యొక్క మార్పులు వేరుగా ఉంటాయి. అంటే పర్సనల్ చార్ట్లో మీ కర్మ మీదే, ఇంకోవాలి కర్మ ఇంకో కర్మ ఇంకోవాలిదే. మీరు మేషలగ్నంలో పుట్టినా ఇంకో వ్యక్తి మేషలగ్నంలో పుట్టినా, మీరు తొలలో పుట్టినా ఇంకో వ్యక్తి తొలలో పుట్టినా కూడా మీ యొక్క స్పెసిఫిక్గా మీరు చేసుకున్నటువంటి కర్మలు వేరుగా ఉంటాయి. కాబట్టి మీ పర్సనల్ చార్ట్లో ఉన్నటువంటి ప్లానిటరీ పొజిషన్స్ వల్ల ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీరు చేసుకునేటువంటి పరిహార మార్గం కానీ ఏదైనా కానీ. అది కనుక మీకు కనుక ఉన్నట్లయితే, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే ఆ రకంగా చూపించుకోవడం ఇంకా ఉత్తమం. 3వ పాయింట్ ఏంటంటే, ఇక్కడ చాలామంది సెటిల్ అవ్వకపోవడానికి కారణం ఏమిటి అంటే, ఒక పరిహారం చెప్పాము చేసుకుంటూ ఒక అరగంటో గంట చేశాడు ఒక మంత్రాన్ని, మిగతా 23 గంటలు కూడా నెగిటివ్ ఏదో జరుగుతుందేమో, ఇంకోటి ఏదో ఉందేమో, ఈ చేస్తున్నదాన్ని ఈ దేవతా స్వరూపాన్ని వదిలేసి ఇంకోటి ఏదో ఉందేమో, ఇది కాకుండా ఇంకోటి ఉందేమో అని అనుకుంటూ ఉంటారు. వేదం ఏం చెప్తుందంటే, మనకి భయం అనేటువంటిది ఎప్పుడు పుడుతుందంటే, ఇది కాకుండా ఇంకోటి ఏదో ఉందేమో అనుకునే దగ్గరే భయం పుడుతుందట మనిషికి. ఇది కాకుండా ఇంకోటి ఏదో ఉందేమో దీనికి అని అనుకున్నప్పుడే. ఆ రకంగా మీరు ఒకదాన్ని గట్టిగా పట్టుకొని దాన్నే నిరంతరం కనుక సాధన చేసినట్లయితే అందులో ఉన్న దేవతా స్వరూపమే మీకు చక్కటి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఏంటంటే, మీరు పొరపాటును కూడా జరిగిపోయినటువంటి సంఘటనల్ని జరగబోయేదేదో నెగిటివ్ జరుగుతుందేమో అనేటువంటి విషయాన్ని నిరంతరము మీరు చాంటింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, పర్టికులర్గా మీకు జరగాల్సినటువంటి మంచి మీరు చేస్తున్నటువంటి సాధన మొత్తం పక్కపోతుంది. ఒక మంత్రం చేశారు ఒక అరగంట సేపు ఫలానా సెటిల్మెంట్ కోసమనో ధనం కోసమనో లేకపోతే ఇంకోటి రకరకాల కామ్యం నెరవేర్చుకోవడానికి, మీరు మిగతా 23 గంటలు నెగిటివే ఆలోచిస్తున్నారు అనుకోండి, ఆ నెగిటివ్గా ఆలోచించినటువంటిది మంత్రంగా ఫామ్ అవుతుంది. మీ ఆలోచనలు మీరు లోపల అనుకుంటున్నటువంటి విషయాలు మంత్రాలుగా ఫామ్ అవుతాయి అనే విషయాన్ని అర్థం చేసి, ఎందుకంటే మననం మంత్రం అంటే ఏంటి, మననాత్రాయితే మంత్ర, మీరు ప్రతి విషయాన్ని అలా మననం చేస్తున్నారు అది మంత్రం అయిపోతుంది.
ఇలా అయిపోతున్నామో, నేను అప్పులు పాలైపోతానేమో, నేను రోడ్డు మీదకి వచ్చేస్తానేమో, నేను ఫలానా పారిపోవాల్సి వస్తుందేమో, మా వాళ్ళు ఇలా అయిపోతారో, ఇవన్నీ ఏమవుతుంటుందంటే మీకు మంత్రంలా పని. అలా కాకుండా ఈ సమస్య ఉంది, ఈ సమస్యకి పరిష్కారం ఈ రకంగా అయితే పరిష్కారం. సో నేను ఆ సమస్యకు ఉన్న పరిష్కారాన్ని మననం చేయాలి. ఇప్పుడు కూడా పరిష్కారాన్ని మననం చేస్తే పరిష్కారం మీకు లభిస్తుంది. ఆ సమస్య వల్ల వచ్చే ఇబ్బందిని కనుక మీరు మననం చేస్తే ఇబ్బందులు పెరుగుతాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి విషయాల్ని మీరు చక్కగా పాటించి చక్కటి సెటిల్మెంట్ అమ్మవారి అనుగ్రహంతో, ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహంతో మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రేయ నమః.